దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మనం దేవుని వాక్యంలో నుండి కొన్ని అంశాలు జ్ఞాపకం చేసుకోబోతున్నాం, ధ్యానించుకోబోతున్నాం. దేవుని వాక్యంలో వ్రాయబడింది కీర్తనల గ్రంథంలో 127వ అధ్యాయంలో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టి వారి ప్రయాసము వ్యర్థము అని వ్రాయబడింది. కాబట్టి ఇల్లు గృహము, ఇల్లు అనేది మనుషులు ఇటుకలతో రాళ్లతో కట్టేది. గృహం అంటే మనుషులు దేవుని చేత కట్టబడాలి, అది దేవుని గృహం. కాబట్టి ప్రభునంత ప్రియుల హృదయములతో కట్టబడేది గృహము. మరి అనేకుల హృదయాలు పాపంతో నిండి ఉన్నాయి, అంటే సైతాన్తో నిండి ఉన్నాయి. అంటే ఒక రకంగా సాతానే వారిని ప్రేరేపిస్తున్నాడు, సాతానే వారిని నడిపిస్తున్నాడు. ఈ సమయంలో నీ హృదయంలో పాపం ఉంటే నీవు దేవునితో సంబంధం కలిగలేవు, లేక పరలోకాన్ని వెళ్ళలేవు. చూతామసిన భక్తురాలు పరలోకానికి అనేకసార్లు వెళ్ళిందట. ఒకసారి ప్రభావితో మాట్లాడుతూ అమ్మాదిగా చూడు నరకం అని అంటే ఆమె చూసిందంట, వాళ్ళ సొంత తల్లిగారే ఆ నరకంలో ఉన్నారంట. ఆమె మాట్లాడుతూ చెప్పిందంట, ప్రభువ మా తల్లి చాలా మంచిది, అనేకమైన పుణ్యకార్యాలు చేసింది, అనేక మంది దాన ధర్మాలు చేసింది, సహాయం చేసింది అని అంటే ప్రభు చెప్పారండి, అమ్మ దాన ధర్మాలు చేసినంత మాత్రం చేత ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళడు. నన్ను వారి హృదయంలో కలిగి ఉండాలి. ఎవరైతే నన్ను వారి హృదయంలో అంగీకరిస్తారో వారే పరలోకానికి వస్తారు అని ప్రభు సెలవిచ్చినట్టుగా వ్రాయబడింది. కాబట్టి ఈ సమయంలో నీ గృహము ఏ రీతిగా ఉన్నది? పాపంతో నిండి ఉందా, సాతాంతో నిండి ఉందా? కొంతమంది గృహము ఖాళీగా ఉంటుంది అని ప్రభు సెలవిచ్చారు. అపవిత్రాత్మ ఒకరిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మరలా వెతకుంటూ వస్తాడండి అపవిత్రాత్మ, నా గృహానికి వెళ్తాను అని. తేరా చూస్తే ఆ గృహం ఖాళీగా ఉంది, వెళ్ళిపోయి తనకంటే చెడ్డమైన ఏడు దయ్యాలను తీసుకొస్తాడంట. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన హృదయాలు ఖాళీగా ఉండడానికి వీల్లేదు. ఏదో మంచి వస్తువులతో, అలంకారాలతో, లేక ఫర్నిచర్తో నిండి ఉంటే సరిపోదు, ప్రభువుతో నిండి ఉండాలి. హృదయం ఖాళీగా ఉన్నప్పుడు సాతానుడు ఆ ఖాళీ హృదయంలో చొరబడతాడు. కాబట్టి నీ హృదయం ఏ రీతిగా ఉంది? మంచి మంచి పాటలు, మంచి మంచి విషయాలతో బైబిల్ కలిగి ఆదివారం చర్చ్కి వెళుతూ క్రైస్తవ కుటుంబం పుట్టానని చెప్పుకుంటూ ఈ విషయాలతో నీవు నిండి ఉన్నావా, లేక ప్రభువును నీ హృదయంలో చేర్చుకుని నీవు ఆయన బిడ్డగా నడుచుకున్నావా, నీవు ఆయన నిలయంగా ఉన్నావా? ఈ లోకంలో మనుషులు పేర్లు పెట్టుకుంటారు, లక్ష్మీ నిలయము అంటే ఆమె పేరుతో భార్య పేరుతో ఆ ఇల్లు పిలబడుతుంది, నిలయము అంటే అందులో నివాసం ఉంటారు అని అర్థం. అలాగే యేసు నిలయము, యేసు మన హృదయంలో నివాసం చేయాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుని వాక్యంలో కొరింథ మొదటి పత్రికలో 3:16 వ్రాయబడింది, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా, ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేయనని వ్రాయబడింది. కాబట్టి మనము దేవుని ఆలయము, దేవుని గృహము, ఆయన నివాసం చేసేటటువంటి స్థలము, అటు స్థలంగా మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అదరగా మనం చూస్తే యేసుప్రభు లోకంలో ఉన్నప్పుడు జకయ్య అనే ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆ జకయ్య చాలా దుర్మార్గుడు, లంచగొండి, ధనవంతులను పేదవారిని కొల్లగొట్టి డబ్బు సంపాదించాడు. కానీ ఆయన హృదయంలో శాంతి లేదు, సమాధానం లేదు. ఒక దినాన యేసు ఎరుకో పట్టణం వచ్చినప్పుడు ఆయన ఎవరో చూడాలని వచ్చాడు, జనం చూడలేకపోయాడు. అక్కడ మేడి చెట్టు ఉంటే దారిలో దాని మీద కూర్చొని చూద్దామని నెక్కి కూర్చున్నాడు. యేసుప్రభు రానే వచ్చి ఆ చెట్టు కింద నిలబడి ఆయన పేరుతో పిలిచాడు. ఆయన అక్కడ కూర్చున్నాడని ఎవరికి తెలియదు, యేసుప్రభుకు తెలిసింది. ఆయన పేరు యేసుప్రభుకు తెలియదు, పేరు పెట్టి పిలిచాడు. యేసుప్రభుకి మనం అందరం తెలుసు, మన ఊర్లు తెలుసు, మన పేర్లు తెలుసు. నేను ఇక్కడ సంఘంలో అనేక మంది పేర్లు నాకు తెలియకపోవచ్చు, కానీ యేసుప్రభుకి మీ అందరి పేరు తెలుసు, పేర్లు బట్టికే కాకుండా మీ అందరి సమస్తం తెలుసు. యేసుప్రభు ఇంటికి వెళ్ళి అన్నాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. రక్షణ పొందిన ఇల్లు, జకయ్య సాక్ష్యం చెప్పాడు, ప్రకటించుకున్నాడు, అబ్బా నా ఆస్తిలో సగం పేదలకి చేస్తాను, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను, మోసంగా తీసుకున్నాను, వారికి 4 గంతలు చెల్లిస్తాను అన్నాడు. కాబట్టి మారు మనసు అంటే జీవితంలో పరివర్తన రావాలి, లోపల ఉన్న పాపం విడిచిపెట్టాలి, మోసం, అన్యాయం,
అవన్నీ కూడా సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. వీళ్ళు ఎవరైనా ఇతరులతో మాట్లాడకుండా ఉంటే వారితో సమాధాన పడండి, వారికి ఫోన్ చేయండి. ఆ రీతిగా మన జీవితాలు సరి చేసుకున్నప్పుడు యేసు ప్రభు మన హృదయాల్లో ఉంటాడు. తర్వాత మనం ప్రార్థనా గృహం చూస్తున్నాము. పేతురు భక్తులు చర్చాల్లో పెట్టినప్పుడు సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. దేవుని వచ్చాడు, జైల్లో ఉన్న పేతురును లేపి చెప్పులు వేసుకోమన్నాడు, నడికట్టు కట్టుకోమన్నాడు, నడమన్నాడు. ఆయన నడుస్తుంటే గేట్లు తెరుచుకున్నాయి, చివరకు ఇనప గవిని కూడా తెరుచుకుంది. వారు రోడ్డు మీదకి వచ్చేసారు. అప్పటి వరకు పేతురు అది కళ అని అనుకుంటున్నాడు. అక్కడ దేవదూత మాయమైపోయాడు. పేతురు వెళ్ళి తలుపు దాటుతున్నాడు. సంఘం ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో అది మార్కు సువార్త రాసిన మార్కు అనే ఆయన తల్లి మరియా వారి ఇంట్లో సంఘం కూర్చుని అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. పేతురు తలుపు దాటితే రోదే అనే బాలుకు వచ్చింది. పేతురు వచ్చారంటే నమ్మలేదు. చివరు తలుపు తీసి చూశారు. పేతురు భక్తులు వచ్చాడు. ప్రార్థన ఇల్లు, నీ గృహం ప్రార్థన చేసుకునే గృహంగా ఉండాలి. మీ ఇంట్లో టీవీ ఉందా? తప్పు కాదు. కానీ అందులో ఈ చెడ్డ విషయాలు, ఈ సినిమాలు, అపిత్రమైన విషయాలు పెట్టుకోవద్దు. కొన్ని స్వత సంబంధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, అవన్నీ పెట్టుకోండి, వినండి. భక్తుల సాక్ష్యాలు, ప్రసంగాలు వినండి, బేలు పొందండి. తర్వాత మనం చూస్తే సువార్త గృహము, నీ గృహము సువార్త గృహంగా ఉండాలని కోరుతున్నాడు ప్రభు. బెతనీయ అనే గ్రామం ఉంది, అక్కడ మరియా మార్త లాజరు ఉండేవారు. మరియా యేసు ప్రభుని వారింట్లో చేర్చుకుంది. మార్త, లాజరు అందరూ దేవుని స్వార్త సేవకు అంకితమైపోయారు. లాజరు జబ్బు చేసినప్పుడు యేసుప్రభు అక్కడ లేడు. కబురు చేస్తే యేసుప్రభు వెంటనే రాల. అయితే తర్వాత లేట్గా వచ్చాడు. అద్భుతం. ఆ ఇంట్లో మామూలు స్వచ్ఛత కార్యం చేయడానికి ప్రభు ఇష్టపడలా. వారి కొరకు గొప్ప కార్యం చేయాలి. మృతుల్లో నుండి నాలుగు దినములైన తర్వాత లాజరును లేపాడు. ఆ రీతిగా స్వార్త గృహము, విశ్వాస గృహము. కపెర్నహూములో ఒక ఇల్లు ఉంది. యేసుప్రభు ఇంట్లో ఉన్నప్పుడు జనం పక్షవాతం గల్లా ఆయన మూసుకొచ్చారు. లోపలికెళ్ళా వీళ్ళైపోయింది. ఇంటి మీదకి ఎక్కి కప్పు విప్పి పైనుంచి దింపారు. అది పెంకుటిల్లు, నాలుగైదు పెంకులు తప్పించారు, పైనుంచి దింపారు. ఒకవేళ మేమే అయితే కోపడతాం, ఇదేంటో మీటింగ్ జరుగుతుంటే అలా చేస్తారని. అయితే యేసుప్రభు కోపడలా సంతోషపడ్డాడు. యేసువారి విశ్వాసం చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. యేసు అలాగ అన్నప్పుడు అక్కడ శాస్త్రులు పరిశీలి, ఈయన ఎవడో, దేవుడు తప్ప పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉంది? ఈయన దేవదోష చేస్తున్నాడు, దేవదోషిన అని అన్నాడు. యేసుప్రభు వారిని చూసి, ఏది గొప్పది? పాపం క్షమించడం అనేది గొప్పదా? నీ పరిపెత్తుకు నడవని గొప్పదా? ఇప్పుడు చూడండి, మరి ఈయన పరిపెత్తుకు నడుస్తాడు. ఏ ఆ ప్రభు అతన్ని అన్నాడు, నువ్వు లేచి నీ పరిపెత్తుకు నడు. అతను లేచాడు, బలం పొందాడు, పరిపెత్తుకు నడుస్తున్నాడు. డాక్టర్లు బాగు చేసినప్పుడు స్వస్థ మటుకే కలుగుద్ది, రెస్ట్ తీసుకోమంటారు. అయితే యేసుప్రభు బాగు చేసినప్పుడు స్వస్థ కలిగింది, బలం వచ్చింది, పరిపెత్తుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రభునంత ప్రియులారా, నీకు గృహం ఉందా? గృహం లేని వారు గృహాల కోసం ప్రార్థన చేయండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను, ప్రభు మీకు గృహం ఇస్తాడు. అయితే ఆత్మ సంబంధమైన గృహాన్ని మీరు కట్టుకోవాలి. ప్రభు కలిగిన గృహాన్ని మీరు కలిగి ఉండాలి. ఆయన ఉన్న ఇల్లు అదే పరలోకము, ఆయన విన్న ఇల్లు అదే ఆశీర్వాదము, అదే దీవెన. ఆ రీతిగా మనం మన గృహాలు కట్టుకుని మనం ఇతరులకు సాక్ష్యం ఇచ్చే బిడ్డలకు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవుడు తన వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవానికి స్తోత్రము. ఈ రీతిగా మేము నీ వాక్యం ధ్యానించుకోవడానికి నీవు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం విన్న ప్రియ బిడ్డలు వినటం మటుకే కాకుండా ఆ వాక్య ప్రకారం నడుచుకుని, ఆ వాక్య ప్రకారం జీవించి, ఆ వాక్యం అనేకులకు ప్రకటించే బిడ్డలుగా చేయండి. ఈ సమయంలో మా దేశం కోసం ప్రార్థన చేస్తున్నాం. కరోనా అని అనేక మంది భయపడుతున్నారు, కానీ వాక్యంలో మా కోసం వాగ్దానం చేశావు. 91వ దావీదు కీర్తనలో, ఏ తెగులను నీ గుడారం సమీపించుతున్నా ఒక్కొక్కరిని బలపరచండి, నీవు మాకు తోడైనావు కనుక ఏ తెగులు మా గుడారం సమీపించడానికి వీల్లేదు. కాబట్టి బిడ్డలను ధైర్యపరచండి, బలపరచండి. యేసు తోడుగా ఉంచి నీవే నడిపించమని పొందండి. యేసునామమున అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.